నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. అక్కడ పోలవరం ఎడమ కాల్వ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని పరిశీలించడానికి వెళ్ళారు. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రాన్ని ఎలా దోచుకున్నారు, ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎలా దోచుకున్నారు ఏంటి అనేది అక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విషయాలన్నీ మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే ఉత్తరాంధ్ర పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అక్కడ పోలవరం ఎడమ కాలువ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని పరిశీలిస్తున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన, అంటే ఉత్తరాంధ్రలో ఏమేమి అక్రమాలు జరిగాయి, ఏమేమి అవినీతులు జరిగాయి అనే దాని మీద కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఉత్తరాంధ్రలో అంతా, అంటే మనం చూసాం ఎక్కువ వినిపించేది ఏంటంటే భూ కబ్జాలు. ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు ఎంతమంది నేతలు ఏ రకంగా, ఆఖరికి లాస్ట్లో సీఎస్ గారి పేరు కూడా వినిపించింది, మొత్తం ఎంత కబ్జా చేశారు ఏంటి అనేది. మరి ఇప్పుడు దీన్ని ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా ఆ వ్యక్తుల పైన? ఒకటమ్మా, ఉత్తరాంధ్ర అనేటప్పటికీ మనకి ఏం గుర్తుకొస్తుందంటే వలసలు ఎక్కువ గుర్తొస్తాయి. మీకు హైదరాబాద్ నగరాల్లోని, బెంగళూరు చెన్నైలోని మీరు చూడండి, ఈ బిల్డింగ్స్ దగ్గర వాచ్మెన్ల కింద, అడ్డా కూలీల కింద ఎవరు ఎక్కువ కనపడతారంటే ఉత్తరాంధ్ర వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అలాగే అని చెప్పేసి ఉత్తరాంధ్రలో మనకు వనరులు లేవా అంటే అద్భుతమైన వనరులు ఉన్నాయి. ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబడిన ప్రాంతం. ఎందుకంటే అక్కడ కాస్త అమాయకంగా ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రజలను ఆసరాగా చేసుకుని అక్కడ కొన్ని కుటుంబాలు కొన్ని దశాబ్దాలుగా దోచుకున్నాయి. కొన్ని కుటుంబాలే, ఎక్కువగా కాదు, ఆ కుటుంబాల కబంధాస్తాల్లో ఉత్తరాంధ్ర చిక్కుకుపోయింది. అందులోని గత 5 సంవత్సరాల్లో అయితే ఉత్తరాంధ్ర ఎంత విధ్వంసానికి గురైందంటే అంత విధ్వంసానికి గురైంది. జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే 3 రాజధానులు అనే మాట మాట్లాడుతూ వైజాగ్ని రాజధానిగా తీసుకెళ్తానని చెప్పేసి అని కూడా మాట్లాడడం జరిగింది. సరే, వైజాగ్ ప్రజలు ఏం కావాలో కోరుకున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పారు ఓటు ద్వారా. నేను అంటుంది, ఈ రోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళి అదే సందర్భంలో పోలవరం సంబంధించిన ఎడమకాల పనులు ఎలా ఉన్నాయని కూడా పరిశీలించారు. దాంతోపాటు మిగతా విషయాలు కూడా మాట్లాడారు. పోలవరానికి సంబంధించి కుడికాలవ ఎడమకాలవ పనులు అన్నీ పూర్తవుతే, అంటే పోలవరం పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది కంప్లీట్ అవుతానికి కూడా మనకి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం నిరాకరణ వలన ఈరోజు కొన్ని 1000 కోట్ల భారం ఎక్స్ట్రా పడింది. దాన్ని మొన్న పోలవరం మీద కూడా శ్వేతపత్రం చంద్రబాబు గారు రిలీజ్ చేశారు. అయితే ఈ పనులు, ఈ విషయాలన్నీ మాట్లాడతా కూడా ఉత్తరాంధ్రకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అనుగుణైనటువంటి విజయసాయిరెడ్డి వారి కుటుంబం ఎన్ని 1000 ఎకరాలు దోచుకుందో అనేది మనందరికీ తెలిసిందే. చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి. అందులో వైజాగ్ సిటీలో సంబంధించి ఒక పేదల భూములు ఉన్నాయంటే 100 గజాలు 200 గజాలు ఏమన్నా చిన్న భూములు ఉన్నాయి కూడా, వాటిలన్నింటినీ కూడా కబ్జాలకు గురైనాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల భూములు ఈ దోపిడీకి గురైనాయి. ఇందాక మీరు చెప్పినట్టు సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు వచ్చినాయి అనేక రకాలుగా. అంటే ఎన్ని రకాల వనరులు ఉన్నాయో అక్కడ. అయితే గత ప్రభుత్వంలో ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఏమన్నా కంప్లీట్ అయ్యిందంటే పోలవరం గురించి అలాగే పోలవరం దాన్ని ముట్టుకోలేదు, పక్కన పెట్టండి. గత అంతకుముందు తెలుగుదేశం హైలో 72% పనులు కంప్లీట్ అయినా కూడా కనీసం గత ప్రభుత్వంలో 3-5% కూడా కంప్లీట్ అవ్వాలి. అనేక రకాలుగా దాన్ని పనులు చేయకుండా అడ్డుపెట్టి వేరే కాంట్రాక్టర్కి మార్చడం వలన మరింత భారం పెరిగిపోయింది, ఎప్పుడు కంప్లీట్ అవ్వద్దో తెలియని పరిస్థితి. ఇవన్నీ మాట్లాడారు చంద్రబాబు గారు. అదే సందర్భంలో ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి సుజలా శ్రావంతి ప్రాజెక్ట్ ఉంది, లేకపోతే మహేంద్ర తనయ ప్రాజెక్ట్ ఉన్నాయి, నీటి ప్రాజెక్టులు ఇవన్నీ డెవలప్మెంట్ అంటే అదే కదమ్మా. అవన్నీ కంప్లీట్ అవుతే వరుసలు తగ్గుతాయి, అక్కడ పుష్కలంగా నీరు దొరికి అన్ని రకాలుగా కొన్ని కొత్త పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుద్ది, వాళ్ళు బయటకు వెళ్ళవలసిన పరిస్థితి ఉండదు ప్రజలకి. అటువంటి పరిస్థితులు కల్పించారు కాబట్టి ఈ రోజున ఇవన్నీ ఎక్కడ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, ఏంటి అసలు ఎంతవరకు వచ్చినాయి. ఎందుకంటే అందరం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్తారు, పోలవరం మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హర్ గారి హయాంలోనే స్టార్ట్ అయ్యింది 2005లో. ఎప్పుడో 8వ శతాబ్దాల కల మా రాజశేఖర రెడ్డి గారు చంద్రతో పనులు ప్రారంభమైంది చెప్తారు. కానీ నిజంగా పోలవరం మొత్తం పనులు కనటికి వెనకబడ్డానికి కారణం బీజం కూడా అప్పుడే పడింది నా ఉద్దేశంలో, చాలా మంది ఒప్పుకోరు విషయంలో. ఎందుకంటే ఒక ప్రాజెక్టు మొదలు పెట్టాలంటే ఏం చేస్తారమ్మ ముందు, ఆ ప్రాజెక్టు వలన ఎంతమంది ముప్పుకు గురవుతారు, లేకపోతే ఎంతమంది ప్రజలను ఖాళీ చేయించాలి, ఎన్ని ఎకరాలు కావాలి, వాళ్ళందరికీ తరలించి వాళ్ళకి పునరావాసం కల్పించి వాళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ చేసి అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు ఆ పని చేయాల, ధనయజ్ఞం అని చెప్పేసి అని కుడి కలవా ఎడం కలవా తేబడిన నిర్వాసితులు డబ్బులు ఇవ్వాల. దాంతో ఏమైంది, 2019లో వచ్చింది భూసేకరణ చట్టం. అంటే ఆ తర్వాత ఏమైంది,
అప్పుడు ఇవ్వచ్చు ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్కి 10 రూపాయలు అవ్వాల్సింది 100 రూపాయలు అయింది ఇప్పుడు. దానికి కారణం ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆ పాపాల కుటుంబం చేసిన పాపాలు ఒకటి రెండు కాదు. ఈరోజు ఇన్ని రకాలుగా పొలం ఎప్పుడు కంప్లీట్ అవుద్ది, ఏంటి నిర్వాసితులకు ఎలా ఇవ్వాలి, మన దగ్గర డబ్బులు, కేంద్రం ఎప్పుడు ఇస్తుంది, ఇన్ని ప్రశ్నలకి అన్నిటికీ కూడా అప్పుడే పడింది బేసం. నేనంటే ఈ రకంగా మహేందర్ తనే ప్రాజెక్టు విషయంలో కానీ, ఉత్తరాంధ్ర సుజల సవర్ణత ప్రాజెక్టు కానీ, తాగునీరు సాగునీరు అందు అంతా అంతది ఉత్తరాంధ్రకు సంబంధించి, విశాఖపట్నానికి సంబంధించి, ఈ ఎడవకాలం పూర్తవుతే ఉత్తరాంధ్ర టౌన్కి సంబంధించి, సిటీకి సంబంధించి కూడా తాగునీరు అంతది. అక్కడ పరిశ్రమలు వస్తాయి. వాటర్ లేకపోతే పరిశ్రమ ఏమొస్తాయి చెప్పమ్మా? ఇప్పుడు ఒక పరిశ్రమ పెట్టాలంటే ఎంతవరకు నాకు భూమి ఇస్తావు, ఎంతవరకు నీరు ఇస్తావు, ఎంతవరకు కరెంట్ ఇస్తావు, నాకు రాయితీలు అందిస్తావు అడుగుతాడు కదా ఎవడ ఇండస్ట్రియలిస్ట్. అక్కడ వాటర్ లేకపోతే ఏం చేస్తాం? వాటర్ లేక నదు బ్రహ్మాండం నదులు ఉన్నాయి, ఆయన సక్రమంగా వినియోగించుకోలేక ప్రాజెక్టులన్నీ ఖర్చు ఇదేచేయలేక, మనకి చంద్రపూడి ఎత్తుపోతల పథకం ఉంది, అది కూడా మాట్లాడారు చంద్రబాబు గారు, దాన్ని పడకేసారు. అదే మెట్ట ప్రాంతాల భూమికి బోడి నీరు అంతది. అంటే ఇవన్నీ ఒక్కొక్కటో చేసుకుంటే, అంటే అభివృద్ధి ఎక్కడ జరుగుద్ది అంటే ఇటువంటి ప్రాజెక్టులు కట్టడం వలన, అదే సందర్భంలో కొత్త పరిశ్రమలు ఇక్కడ తీసుకురావడం వలన, ఉపాధి అవకాశాలు కల్పించడం వలన అవుద్ది తప్ప, అప్పులు తీసుకొచ్చి ప్రజల అకౌంట్లో ఎత్తే డెవలప్ అవదాం. అదే అంటే ఒక పక్కన మనకు అత్యంత భారం, ఎందుకంటే డబ్బులు లేవు, ఖజానా మొత్తం ఖాళీ చేసుకెళ్ళాడైనా. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకోవాలంటే ఒక ఛాలెంజింగ్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి. అందులో చంద్రబాబు గారి హయాంలో స్టార్ట్ అయిన కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి వాటిని ఏ విధంగా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టు ఒక్కొక్క ప్రాజెక్టు పరిస్థితి ఏంటి, దీనికి మళ్ళీ ఎంత పెట్టుబడి పెట్టాలి, మళ్ళీ దానికి నష్టం ఎంత కూర్చాలి, ఇవన్నీ లెక్కలు చూడడానికి అని చెప్పేసి ఈరోజు నేను వెళ్ళడం, ఆయనకి అధికారులు కూడా కొన్ని నివేదికలు ఇవ్వడం అన్నీ జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు ఉన్న వనరులని సద్వినియోగం చేసుకుని ఈ ప్రాజెక్టులు ఒకటి కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తే, ముందుగా ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల నుంచి వలసలకు అరికడతా ఉంటే, ఇక్కడ ప్రజలు ఇక్కడికే ఇక్కడే ఉపాధి ఉపయోగించుకుని, ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళు వృద్ధులైనా సరే పిల్లలు ఎక్కడికో వెళ్ళి బతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పనులు లేవు, ఉపాధి లేదు, పెద్దవాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులు అక్కడ ఉదయవలసి వస్తుంది, వాళ్ళు ఎక్కడ కూడా నగరాలకు వెళ్ళవలసి వస్తుంది, అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా గ్రామాల్లో కానీ ఉపాధి అవకాశాలను ఎందుకు వెళ్తారు? సొంత ఊరు వెళ్ళిపోవాలని చెప్పి ఎవరు అనుకోరు. అంటే అక్కడ అద్భుతమైనటువంటి విశాఖపట్నం నగరం ఉంది, డెవలప్ అవుతుంది. అదే సందర్భంలో చుట్టుపక్కల ప్రాంతాలు అంటే ఉత్తరాంధ్ర అంటే మామూలుగా ఏం చూపిస్తారు, వైజాగ్ అని చూస్తారు. వైజాగ్ ఒకటే కదా కదా, శ్రీకాకుళం విజయనగరం మొత్తం జిల్లాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అవ్వాలి. అక్కడికి సంబంధించి ఆ ప్రాంతానికి అనుగుణంగా ఉన్నటువంటి కొన్ని ఫార్మా రంగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు కానీ అటువంటి పరిశ్రమలు రావాలి, అన్నీ వచ్చి డెవలప్ అవుతేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒకసారి స్వయంగా సమీక్షించడానికి క్షేత్రస్థాయిలో పనులు ఎలా ఉన్న పరిశీలించడానికి ఈరోజు చంద్రబాబు గారు వెళ్ళారు. ఖచ్చితంగా ఆయన ఒక సీనియర్ నాయకుడు, ఆయన అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి ఏ విధంగా చేస్తే ఇక్కడ డెవలప్ అవుతుంది అనేది మీద ఒక అవగాహనతో అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఇప్పటి వరకు ఏవైతే పనులు ఆగిపోయాయో ఏపీలో, ఇప్పటి నుంచి అయితే అనుకున్న దానికన్నా ఇంకా శరవేగంగా ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయంటారు. ఖచ్చితంగా, ఎందుకంటమ్మా మనకి చేయాలని నిబద్ధత ఉన్నటువంటి పాలకులు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అద్భుతమైన నాయకత్వం ఉంది, కానీ ఆర్థికంగా డబ్బులు కావాలిగా, మనం మంచితనం ఉంటే పని చేయదు కదా, డబ్బులు కూడా కావాలి. ఆ డబ్బులు కావాలంటే సద్వినియోగం ఎలా చేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్న వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అదే సందర్భంలో కేంద్రంలో మనతో ఉన్న పొత్తు వలన అద్భుతంగా అక్కడి నుంచి ఏ విధంగా డబ్బులు తెచ్చుకోవాలి, ఏ విధంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకోవాలి అనే దాని మీద ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తారు.